हाई फ्रेंड्स वेलकम टू इंडियन फार्मर एटूजेड तेलुगु वीडियोस फ्रेंड्स चाला मंदी नाटकोल तो पाटू बातुलनु कूडा पेंचुतारू अयिते वाटिकी कावाल्सिन वसतुलु एंटो चाला मंदिकी अयिते तेलियदु बातुलनु एला पेंचाली ए विधंगा वाटिकी फीड अंदिंचाली असलु अवेम तिंटाई मनकी वाटर पौंड उंडाला चेरुवु लांटिदि एमैना उंडाला लेदा मन फ्रीगा रेंज लो पेंचुकोवच्चा अनेदि ఎవరికైతే తెలియదు ఎవరైనా కొత్తగా బాతులను పెంచాలి అని అనుకుంటే ఒకవేళ ఇంట్లో కోళ్ళతో పాటు బాతులను పెంచాలనుకుంటే వాళ్ళు ఈ వీడియో అయితే పూర్తి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నేను చేసే వీడియోలు మొదటగా మీకే నోటిఫికేషన్ రూపంలో అందుతాయి అంతేకాకుండా వీడియోస్ అయితే చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకొంతవరకు అయితే పబ్లిష్ అవుతుంది లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఈ బాతులను పెంచడం చాలా ఈజీనే మన నాటుకోళ్ళతో పాటు ఇవి కూడా పెరుగుతాయి వీటికి ప్రత్యేకంగా ఆహారం కానీ వేరే ఇతర ఫీడ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు మనం నాటుకోళ్ళకి ఏదైతే ఫీడ్ ఇస్తామో ఇవి కూడా అవే రెగ్యులర్గా అయితే తింటాయి ఫ్రెండ్స్ ఈ బాతులని పెంచడానికి ప్రత్యేకమైన ప్లేస్ అయితే ఏం అవసరం లేదు మన నాటుకోళ్ళతో పాటు ఈజీగా అయితే పెరిగిపోతాయి అంతేకాకుండా ఒక మూలకి ఒక చిన్న టైపు ఒక గుంత లాంటిది అయితే మనం పాండ్ టైప్ అయితే ఇలా అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి ఈ విధంగా వాటికి డైలీ వాటర్ ఉండేటట్టు అయితే చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ మాత్రం ఉంటే చాలు ఇలా మనకి డైలీ అనేది బాతులు అందులో ఈదుతూ అవి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అయితే అవుతుంటాయి ఫ్రెండ్స్ ఈ బాతులను పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయంటే చాలా వరకు అయితే ఉపయోగాలు ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఈ బాతులు డైలీ ఎగ్స్ అనేవి పడుతుంటాయి అంతేకాకుండా ఈ బాతుల మాంసంకి చాలా డిమాండ్ కూడా ఉంటుంది మటన్ కంటే ఒక 12% ప్రోటీన్ పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ బాతు మాంసంలో ఇది చాలా వరకు అయితే జనాలకి ఎవరికి తెలియదు ఈ బాతులు మనకి 6 మంత్స్ నుంచి 7 మంత్స్ టైంలో మనకి ఎగ్స్ పెట్టడానికి అయితే రెడీగా ఉంటాయి ఆ టైంలో మనకి ఒక్కసారి ఎగ్స్ పెట్టడం స్టార్ట్ అనేవి చేస్తుంటే ఇయర్లీ మొత్తం మనకి ఎగ్స్ అనేవి డైలీ అయితే పెడుతుంటాయి కానీ కొంచెం మనం ఫీడ్ అనేది రెగ్యులర్గా వాటికి సరిపడినంత ఫీడ్ అనేది ఇస్తే మనకి డైలీ ఎగ్స్ అనేది రావడం అయితే జరుగుతుంది వీటి నుంచి ఫ్రెండ్స్ నేను పెంచుతున్న డక్స్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి వైట్ పెక్కింగ్ డక్స్ అన్నమాట అవి ఓన్లీ ఎగ్స్ అనేవి పెడతాయి కానీ పొదగవు మనకు డైలీ ఎగ్స్ అనేవి పెడుతుంటాయి ఆ ఎగ్స్ని మనం అమ్ముకోవచ్చు లేదా తినొచ్చు లేదా ఇంక్యుబేటర్ ఉంటే ఇంక్యుబేటర్తో లేదా కోళ్ళకి వేసి మనం అయితే పొదిగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను పెంచుతున్న డక్స్కి ఏ ఫీడ్ ఇస్తానో మీకైతే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డైలీ రైస్ అయితే ఇస్తాను మనకి ఏవైతే కంట్రోల్ రైస్ ఉంటాయో అవి వండి మనం ఒక ఏదైనా కర్రీ ఉంటే ఆ కర్రీ లేదా కలిపి అయితే మిక్స్ చేసి అయితే ఇస్తాము ఇలా చేయడం వల్ల మనకి డైలీ ఎగ్స్ అనేవి పడతాయి అదేవిధంగా మనకి తొందర గ్రోత్ అనేవి వస్తాయి బాతులు గుడ్లు కూడా చాలా బిగ్ సైజ్లో అయితే పెడతాయి మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఆ డక్స్ అనేవి ఇష్టం పూర్తిగా అయితే చాలా వరకు అయితే తింటాయి ఫ్రెండ్స్ మనం డైలీ రైసే మాత్రమే ఇవ్వడం ఏం అవసరం ఉండదు ఒకవేళ మీరు ఇవ్వాలి అనుకుంటే మీతో డబ్బులు ఉంటే మనం డైలీ దానా కూడా ఇవ్వచ్చు ఒకవేళ దానా ఖర్చు ఎక్కువగా పెట్టలేని వాళ్ళు మనం ఇలా డైలీ మనం అన్నం వండి అది కూడా అందులో ఏదో ఒక కూర కలిపేసి మనం బాతులకైతే రెగ్యులర్గా ఇవ్వచ్చు లేదా మనం బియ్యం జొన్నలు వడ్లు లాంటివి కూడా మనం ధాన్యాలు అయితే ఇవ్వచ్చు అవి కూడా మనకు అవి తినేసాయి అన్నమాట ఆరోగ్యంగా ఉంటాయి ఇలా వీటికి డిసీజ్ అనేవి అస్సలు ఏముండవు మనకి సాధారణంగా నాటుకోళ్ళకి డిసీజ్ అనేవి చాలా వరకు అయితే వస్తుంటాయి కానీ ఈ డక్స్కి ఎలాంటి డిసీజ్ అనేవి ఎప్పుడు అయితే రావు ఇప్పటికి నేను పెంచబట్టి దాదాపు 3-4 ఇయర్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి డిసీజ్ అనేది నాకు ఇంతవరకు అయితే రాలేదు కానీ డైలీ ఎగ్స్ అనేవి పెడుతుంటాయి ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ నా దగ్గర 3 అయితే ఉన్నాయి ఫీమేల్స్ ఆ 3 అనేవి డైలీ ఎగ్స్ అయితే పెడతాయి ఇక్కడ మీకు బౌల్ దగ్గర ఉన్నాయి కదా లాస్ట్కి ఆ 2 గోల్డ్ కలర్వి అవి అయితే డైలీ అయితే ఎగ్స్ అయితే పెడతాయి మీకు ఏవైతే ఇక్కడ వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయో ఇక్కడ 2 ఉన్నాయో అవి అవి ఒక 3-4 మంత్స్ పిల్లలు అవి చిక్స్ అవి కొత్తగా వచ్చినవి వీటివే తీసుకొని నేను కోడికి అయితే పొదిగించుకోవడం అయితే జరిగింది నేను ప్రతిసారి ఇంట్లోనే కోడికే పొదిగిస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చూసారు కదా మన అన్ని నాటుకోళ్ళతో పాటు బిజీగా అయితే కలిసిపోతుంటాయి ఈ ఎలాంటి ఫీడ్ ఎక్స్ట్రా ఫీడ్ అనేది కూడా మనం ఈ బాతులకు పెట్టే అయితే అవసరం లేదు మన నాటుకోళ్ళకి కానీ ఏదైతే మనం ఫీడ్ అందిస్తామో అవే వీటితో పాటు తింటాయి వీటికి వేసిన ఫీడ్ కూడా కోళ్ళు అనేవి తింటుంటాయి ఇవి ఫస్ట్ నా తెచ్చిన స్టార్టింగ్ బాతులు ఫ్రెండ్స్ ఇవి ఈ వైట్ ప్యూర్ వైట్ అనేవి వైట్ పెక్కినవి ఇవైతే క్రాస్ బీడ్ వాటికి పుట్టినవి వాటికి పుట్టిన బాతులు మళ్ళీ అవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బాతులను పెంచడం అంత కష్టమైన పని అయితే ఏం కాదు మనం ఈజీగా ఇంట్లోనే అన్ని కులతో పాటు అయితే పెంచుకోవచ్చు కాబట్టి ఒక చిన్న పాండ్ ఉండేటట్టు అయితే చూసుకోండి ఒక నీటి గుంట ఎందుకంటే అవి క్రాసింగ్ టైంలో ఇబ్బంది అనేవి పడుతుంటాయి మనకి వాటర్ అనేవి లేకపోతే వాటర్లో అనేది మనకి క్రాసింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఎగ్స్ అనేవి
పెట్టడానికనే ఛాయిస్ అనేది ఉంటుంది మనకు ఒకవేళ వాటర్ లేకుండా మనం బయట పెట్టినట్లయితే కొంచెం కష్టం అనేదిగా ఉంటుంది ఫ్రెండ్స్ వాటికి క్రాసింగ్ చేయడానికనే వాటర్లో అయితే సులువుగా ఉంటుంది బయట అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి చిన్న పాండ్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి ఫ్రెండ్స్ చాలా మంది కేజ్లల్లో పెంచుతారు కేజ్లల్లో పెంచడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉంటాయి ఎందుకంటే బ్యాడ్ స్మెల్ అనేది నీస్ స్మెల్ అనేది ఎక్కువ వస్తుంటుంది వీటి దగ్గర అలాంటి అలా చేయకుండా మనం ఫ్రీ రేంజ్లో పెంచడం వల్ల ఎలాంటి స్మెల్ అనేది ఉండదు మనం కేజ్లోనే పెంచడం వల్ల చాలా వరకు అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది అంతేకాకుండా అవి చాలా వీక్గా అయితే ఉంటాయి ఓన్లీ మనం ఇచ్చే ఫీడ్ మాత్రమే తింటాయి కాబట్టి అవి చాలా వరకు అయితే వీక్గా అయితే ఉంటాయి మనం ఫ్రీ రేంజ్లో పెంచడం వలన మనం ఇచ్చే గింజలతో పాటు అవి తినడం వల్ల అవి చాలా హెల్తీగా అయితే ఉంటాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే దాదాపు ఒక 3 వెరైటీస్ అయితే వేస్తాను రోజు డైలీ అయితే వీటికి అందుకోసం అయితే ఈ బాతులు అనేవి చాలా ఆరోగ్యంగా అయితే పెరుగుతాయి ఒకవేళ మనం బాతులని కేజీలో పెంచినట్లయితే ఎగ్స్ అనేవి పెట్టేటప్పుడు చాలా స్మాల్ సైజులో అయితే మన కోడిగుడ్లు అనేవి నాటుకోడి గుడ్లు ఏ సైజులో ఉంటాయో ఆ సైజులో అయితే పెట్టడం అయితే జరుగుతుంది అంత ప్రోటీన్ పర్సంటేజ్ అనేది ఏముండదు మనం ఎప్పుడైతే ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు మాత్రమే ప్రోటీన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది హ్యాచింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మనం పొదిగేసినా మనం ఫ్రీ రేంజ్లో పెంచుతాం కాబట్టి పిల్లలు అనేవి చేస్తాయి మనం ఒకవేళ కేజీలలో పెంచినట్లయితే వాటికి సరిపడే తిండి ఉండదు కాబట్టి వాటిలో ప్రోటీన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది హ్యాచింగ్ పర్సంటేజ్ కూడా అసలు ఉండదు మన క్యాచింగ్కి సరిగా పనికిరావు ఫ్రెండ్స్ మనం కేజీలో పెంచడం వలన ఈ విధంగా మనం బయట పెంచుకొని ఫ్రీ రేంజ్లో పెంచినట్లయితే ఆ గుడ్లు అనేవి మన నాటుకోళ్ళకి పొదిగేసుకొని పిల్లలు అయితే చేసుకొని మళ్ళీ పెంచుకోవచ్చు లేదా ఒకవేళ ఆ గుడ్లు ఉన్నట్లయితే మనం డైలీ అమ్ముకోవచ్చు కూడా ఫ్రెండ్స్ బాతులను పెంచుకోవడం వలన చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని చాలా వరకు అయితే అంటుంటారు నేను చెప్పాను కదా ఇందాక కేజీలో పెంచుకున్నట్లయితే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది లేదా మనం ఫ్రీ రేంజ్లో బయట పెంచుకొని అవి ఎప్పుడు ఇంటి బయట తిరుగుతుంటాయి కాబట్టి చెట్ల చర్మలు అక్కడ ఇక్కడ అలాంటి టైంలో అయితే మనకి స్మెల్ అనేది ఉండదు ఎందుకంటే అవి బయట మోషన్ పోతాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఒకవేళ నైట్ టైం మాత్రమే మనకి ఎక్కడైతే కమ్ముతామో కప్పి పెడతామో వాటిని ఆ టైంలో మాత్రం అవి మోషన్స్ అనేవి పెడతాయి పోతాయి ఆ టైంలో కొంచెం స్మెల్ అనేది వస్తుంటుంది వాటికి మనం అడుగు భాగంలో కవర్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ బాతులను ఎక్కువ మొత్తంలో పెంచాలనుకుంటే మీట్ పర్పస్న పెంచవచ్చు లేదా ఎగ్ పర్పస్న పెంచవచ్చు లేదా మనం క్యాజువల్గా మన ఇష్టంతో కూడా ఇంటి దగ్గర నార్మల్గా కూడా పెంచుకోవచ్చు ఫామ్లో పెంచే వాళ్ళు అయితే మాంసం కోసం గుడ్ల ఉత్పత్తి కోసం అయితే పెంచుతారు కాబట్టి మనం ఫ్యాషన్ కోసం పెంచాలి అనుకునే వాళ్ళు ఒక 3-4 అయితే పెంచుకుంటే సెట్ అవుతుంది అవి మనకి చాలా వరకు అయితే అవుతాయి మనకి డైలీ ఎగ్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆ తర్వాత ఆ ఎగ్స్ని పొదిగించుకొని మళ్ళీ పిల్లలు అయితే చేపించుకోవచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా బాతులు పెంచాలి అనుకుంటే ఎగ్స్ కావాలన్నా ఒకవేళ డక్స్ కావాలన్నా నేను సేల్ అయితే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ కింద కామెంట్ అయితే చేయండి నేను నా నంబర్ అయితే పెడతాను ఫ్రెండ్స్ నా ప్రాపర్ వచ్చేసి నాగర్కర్నూల్ డిస్ట్రిక్ట్ నియర్ 20 కిలోమీటర్స్ ఎక్కడికైనా నేను సేల్ అయితే చేస్తాను ట్రాన్స్పోర్ట్ చేస్తాను మీకు ఒకవేళ కావాలి డక్స్ చిక్స్ కావాలన్నా ఎగ్స్ కావాలన్నా పెద్దవి కావాలన్నా మీకు సేల్ అయితే చేస్తాను ప్రజెంట్ అయితే ఇవి ఈ 4 అనేవి దీంట్లో 3 ఫీమేల్స్ ఉన్నాయి 1 మేల్ అయితే ఉంది ఇవి అయితే సేల్గా అయితే చేస్తాను 1500 చేస్తాను ఫ్రెండ్స్ ఆ 4 అనేవి మిగతావి కూడా ఇక్కడ మనకి పెద్ద 3 మేల్స్ ఉన్నాయి 3 ఫీమేల్స్ ఉన్నాయి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీకు పక్క తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కింద కామెంట్ చేయండి మీకు ఈ నెంబర్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు డక్స్ గురించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంది డక్ ఫార్మింగ్ అని అందులోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి ఒకవేళ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అదేవిధంగా మీకు నాటకాల గురించి కావాలన్నా పిజియన్స్ గురించి కావాలన్నా పౌరాల గురించి కావాలన్నా కుండీల గురించి కావాలన్నా నాటుకోళ్ళ గురించి కావాలన్నా మన ఛానల్లో ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ అందులోకి వెళ్ళే వీడియోస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీరే చూస్తారు థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీలైతే షేర్ అయితే చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్. Thank you.